రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎల్ఆర్ఎస్ కార్యక్రమానికి వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం మేరకు అసెంబ్లీ ముట్టడి చేస్తారనే నిపంతో పలువురు బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలవాలని అధికార ప్రభుత్వం ఎలాంటి ద్వంద్వ వైఖరిని చూపిస్తుందని జిల్లా బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకులు నాగురావు, నామోజీ, జిల్లా నాయకులు పగడాకుల శ్రీనివాస్, నగర అధ్యక్షులు సత్య యాదవ్, ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందులో అదేవిధంగా ఈరోజు సామాన్య ప్రజలు గ్రామాల్లో అన్యం పుణ్యం ఎరగనటువంటి ప్రజలకు ధరణి కోర్టు ద్వారా ఏదైతే అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చిందో భారతీయ జనతా పార్టీ నారాయణపేట జిల్లా అధ్యక్షునిగా పగడాకుల శ్రీనివాస్ గారిని చెప్పబోయేది ఏంటంటే, ఈరోజు రాష్ట్ర అధ్యక్షుని యొక్క పిలుపు మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల దృష్టిలో భాగంగా ఈరోజు మా యొక్క రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అధ్యక్షుని ఆధ్వర్యంలో సమావేశం ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించుకుంటూ ఉంటే, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్నగర్, రంగారెడ్డి, పాలమూరు యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలను ఓడగొట్టాలనేటటువంటి కుటిల నీతిలో భాగంగా ఈ అక్రమ అరెస్టులను కొనసాగిస్తున్నది. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ పేరు మీద అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పార్టీ వాళ్ళు నిర్వహిస్తున్నారని చెప్పేసి ద్వంద్వనీతితో ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మా యొక్క కార్యకర్తలను, నాయకులను అరెస్ట్ చేసేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ యొక్క విషయాలను గ్రహించినట్లయితే ప్రజల యొక్క ఎల్ఆర్ఎస్ పేరు తన ఖజానాను నింపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కుటిల నీతిలో వ్యవహారం ఇచ్చినట్టు అర్థమవుతూ ఉన్నది. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజల యొక్క అడ్డగిరిస్తూ దోపిడీ విధానాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తున్నది. ప్రజల పక్షాన ఎప్పుడూ కూడా ప్రజలకు అవసరమయ్యేటటువంటి విధానాలపై పోరాటం చేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా మేము ఈ రాష్ట్రంలో కాకుండా యావత్ భారతదేశంలో ఒక జాతీయ పార్టీగా ఉన్నటువంటి నాయకత్వం కలిగినటువంటి పార్టీ. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి మమ్మల్ని అక్రమ అరెస్టులు చేయడము ఇది తగదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గ్రహించి ఇప్పటికైనా ఈ యొక్క నిరంకుశ వైఖరిని మానుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నాను. జై భారత్, జై తెలంగాణ.